ना प्रियाति प्रियमैन नेक्स्ट कुटुंब सभ्युलकु काबोये कोटीश्वर्लकु मनी मार्निंग फ्रेंड्स मीरु हेडफोन यूज चेसुकोंडि फोन ओरिजिनल गा पेट्टंडि फ्रेंड्स मनकु ई स्लाइड्स अनेदि चाला क्लारिटीगा कनिपिडडं जरुगुतुंदि पार्ट टाइम बिजनेस आपर्चुनिटी अनलिमिटेड अर्निंग मनी विदाउट इन्वेस्टमेंट అనేది మనం ఒక నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోబోతున్నాం అది మనం టోటల్ ఒక బిజినెస్ ప్రెజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఈ ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఈ ఒక డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నప్పటికీ డైరెక్ట్ సెల్లింగ్ లో 456 కంపెనీలు ఈ ఒక ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి కానీ ఈ ఒక నెక్స్ట్ మనీ అనేది మాత్రం సర్వీస్ సెక్టార్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది అది మనకు ఈ ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది మనకు ఏ విధంగా అనేది మనం టోటల్ గా చూడబోతున్నాం సర్వీస్ సెక్టార్ అనేది చాలా చాలా పవర్ఫుల్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది ఈ ఒక నెక్స్ట్ మనీ లో మనం ఏ విధంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేది చూడబోతున్నాం ఫ్రెండ్స్ వెల్కమ్ మా లేటెస్ట్ ఆర్ ప్రెజెంటేషన్ ఒక నెక్స్ట్ మనీ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక మనము మన యొక్క మొబైల్ ద్వారా మనం యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీ యొక్క మొబైల్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది మీరు డౌన్లోడ్ చేసుకున్నందుకు గాను మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుందని చూసినట్లయితే ఇదొక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మనం సంపాదించుకునే అవకాశం ఇస్తుంది దాంతో పాటు ఇక్కడ ఈ ఒక కంపెనీ వచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో డేట్ అయితే 1 జనవరి 2070 లో స్టార్ట్ అయింది ఈ ఒక కంపెనీ ఒక 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే అయితే మనకు మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ గనక ఈ ఒక అప్లికేషన్ గనక డిఫరెంట్ గనక చూసినట్లయితే మనకు మార్కెట్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ B2C మోడల్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ బిజినెస్ టు కస్టమర్ మాత్రమే అక్కడ మనం ఎంత ట్రాన్సాక్షన్ చేసినా ఎంత మనం బిజినెస్ చేసినా మనం ఎవ్వరికి రిఫర్ చేసినా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం జరగదు అదే గనక మనకు ఈ యొక్క బిజినెస్ మోడల్ లో గనక చూసినట్లయితే మనకు ఈ యొక్క బిజినెస్ టు బిజినెస్ మోడల్ అనేది మనకు ప్రతి నిమిషం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ అది మనము ఏ విధంగా ఇస్తుందని చూసినట్లయితే ఈ ఒక B2C మోడల్ అనేది సర్వీసెస్ మాత్రమే వాడుకుంటాం మనము ఓన్లీ సర్వీసెస్ మాత్రమే వాడుకుంటాము కానీ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వట్లేదు కంపెనీలు అదే గనక ఈ ఒక నెక్స్ట్ మోడల్లో మనము B2B మోడల్ గనక చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ ఒక B2B మోడల్ అనేది బిజినెస్ టు బిజినెస్ మనం ఎంత బిజినెస్ చేసినా ఆ యొక్క బిజినెస్ పైన మన ఆ యొక్క ట్రాన్సాక్షన్ పైన మనకు పార్ట్నర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎంత ఇన్కమ్ కావాలనుకుంటే అంత ఇన్కమ్ సంపాదించుకునే అవకాశాలు ఇస్తుంది అయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి మనకు మార్కెట్ లో ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉన్నాయి కానీ ఆ యొక్క అప్లికేషన్స్ కు ఈ యొక్క అప్లికేషన్స్ కు డిఫరెంట్ గనక చూసినట్లయితే మనకు ఒక నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని గనక చూసినట్లయితే ఒక నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉంది సర్వీస్ సెక్టార్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎలాంటి ప్రామిస్ చేయట్లేదు మీరు పని చేయకుండా డబ్బులు ఇస్తామని పని చేస్తే డబ్బులు వస్తాయి పని చేయకపోతే డబ్బులు రావట్లేదు దాంతో పాటు జీరో లయబిలిటీస్ ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్ దాంతో పాటు ఈ ఒక కంపెనీలో స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మనము ఏమన్నా ప్రొడక్ట్స్ తీసుకోవాలా మనము ఎలాంటి ఫిజికల్ ప్రొడక్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ సర్వీసెస్ డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ మనము ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు ఇన్స్టెంట్ గా పేమెంట్ వస్తుంది ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ మనం కష్టపడ్డ కష్టానికి ఇన్స్టెంట్ గా పేమెంట్ ఇచ్చేస్తుంది కంపెనీ
అందుకే మన యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ గ్రో అవుతుంది. ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా వచ్చాయంటే వాళ్ళు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనము చేస్తున్నటువంటి జాబ్ లో కనుక చూసినట్టయితే అక్కడ 1 మంత్ 15 డేస్ వరకు అమౌంట్ వచ్చే అవకాశం లేదు. కానీ ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో కనుక చూసినట్టయితే విత్ ఇన్ సెకండ్స్ లో మన యొక్క వాలెట్ లో చూసుకోవచ్చు అమౌంట్. ఆ యొక్క అమౌంట్ ను కూడా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఫెసిలిటీ ఉంది. దాంతోపాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అనేక రకాల ఇన్కమ్, రకరకాల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. 8 రకాల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. మనము వర్క్ చేస్తూ ఉండాలి, డబ్బులు వస్తూ ఉంటాయి. వర్క్ చేస్తూ ఉండాలి, డబ్బులు వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. దాంతోపాటు ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. ఈ యొక్క సర్వీసెస్ వాళ్ళు రెగ్యులర్ గా రీఛార్జ్ చేసుకుంటారు, వాళ్ళు రెగ్యులర్ గా షాపింగ్ చేస్తుంటారు, వాళ్ళకు చెప్పండి. వాళ్ళ దగ్గర వెహికల్ ఉంది, వాళ్ళకు చెప్పండి. ఎవరికైనా సరే చెప్పే అవకాశం ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. ఎవరికైనా చెప్పే అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. చెప్పే అవకాశం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి మనం రెఫర్ చేయొచ్చు ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్. దాంతోపాటు ఇక్కడ మనకు మన యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది మన యొక్క మొబైల్ ద్వారానే చేసుకుంటున్నాం. మన మొబైల్ ద్వారానే మన యొక్క మీటింగ్స్ కావచ్చు, మన ట్రైనింగ్స్ కావచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ మీటింగ్స్, డిజిటల్ ట్రైనింగ్స్, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క వర్క్ అనేది చేస్తున్నాం. మన ఇంటి దగ్గరనే ఉండొచ్చు. జీరో ఎక్స్పెండిచర్, ఎలాంటి ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంటి దగ్గర ఉండి వింటున్నాం. ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఉంది, బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అనుకోని విధంగా ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మన యొక్క ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. కానీ ఈ యొక్క బిజినెస్ లో కనుక చూసినట్టయితే మన యొక్క పొజిషన్ కావచ్చు, మన యొక్క ఇన్కమ్ కావచ్చు, సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. జాబ్ సెక్యూరిటీ ఉంది. జాబ్ సెక్యూరిటీ ఇస్తున్నటువంటి యొక్క నెక్స్ట్ మనీ ఇది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. మనం చేస్తున్నటువంటి వర్క్ లో ఇంత ట్రాన్స్పరెన్సీ ఉందా, ఇంతకంటే బెనిఫిట్స్ ఉన్నాయా, ఆలోచన చేయాల్సిన రోజు వచ్చింది ఈ రోజు. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క పూర్వపరాలు చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి నెక్స్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ యొక్క ఫౌండర్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్ 2013లో యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా. ఈ యొక్క కంపెనీ స్టార్ట్ అయింది వచ్చేసి 11th December 2013లో స్టార్ట్ అయింది. ఇది ఒక ఐటీ కంపెనీ. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణెలో ఉంది ఫ్రెండ్స్. 28కి పైగా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ విజన్ చూసినట్టయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ దేంట్లో కావాలని చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఫ్రెండ్స్, మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. అది మనకు చేయడానికి అనేక రకాల అప్లికేషన్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం. కానీ దాని ద్వారా మన బ్రతుకులలో ఏమైనా మార్పు జరిగిందా? కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క అప్లికేషన్ కింద మనకు అందుబాటులో వస్తుంది. ఈ యొక్క ఆప్షన్ కింద ఇది మనకు ఆర్బీఐ దగ్గర ఉంది, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అనేది. కానీ దీని ద్వారా మనకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏమైనా లాస్ ఉందా? ఎలాంటి లాస్ లేదు. మనం కష్టపడ్డ కష్టానికి ఆ యొక్క వచ్చిన ఇన్కమ్ అనేది మనము ఇన్స్టెంట్ గా బ్యాంకు తీసేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. మనమే తీసుకోవచ్చు, మన యొక్క నియర్ అండ్ డియరెస్ట్ పోయినా పంపించచ్చు. దాంతోపాటు ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అనేది ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ గా ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తి ఓనర్ గా ఇక్కడ అయ్యే అవకాశం ఉంది. మన యొక్క ఈ కామర్స్ బిజినెస్ ద్వారా అయ్యే అవకాశం ఉంది. అది B2B మోడల్లో ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తికి డబ్బులు వస్తాయి విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్. ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ గా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ మనకు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే ఫ్రెండ్స్, డిజిటల్ ఇండియా, మనకు హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్ ఉండి వర్క్ చేసుకోండి, ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండాలి. మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ ప్రతి వ్యక్తి ఇంటి దగ్గర ఉండేంత మాత్రాన మనకు డబ్బులు కావాలి. మనం ఇలా అదే పని చేస్తున్నాం. మనం ఒక జాబ్ కోసం మనం వెతకడం కాదు, మనమే ఒక 100 మందికి 1000 మందికి బిజినెస్ అవకాశం ఇస్తున్నాము. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకోండి అని
ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ప్రతి వ్యక్తికి అవకాశం ఇస్తున్నాము. మనం ఎప్పుడైనా సరే ఎదుటి వారికి చెప్పేటప్పుడు మనము ఆ ఫీలింగ్ తోని మనం చెప్పాలి. మీరు ఈ పని చేసుకోండి, మీరు డబ్బులు సంపాదించుకోండి, మీరు ఈ పని చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. ఆ యొక్క ఫీలింగ్ మన లోపల మనం చేసుకొని మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు 100% వర్క్ చేయడానికి మొగ్గు చూపిస్తారు. దాంతోపాటు ఈ యొక్క కంపెనీ యొక్క లీగాలిటీ చూసినట్టయితే జిఎస్టీ, ట్రేడ్మార్క్, ఇన్కార్ఫర్మేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీ. దాంతోపాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దీంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే గూగుల్ సెర్చ్ చేసి చూడొచ్చు. ఈ యొక్క కంపెనీ యొక్క సీరియల్ నెంబర్ 278, నెక్స్ట్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. దాంతోపాటు ఈ యొక్క కంపెనీలో మనం ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్లకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది? వేరే వేరే కంపెనీలు చెప్తున్నాయి ఫ్రీ సైన్ అప్ అని, కానీ ఈ యొక్క కంపెనీలో మాత్రం ఆ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయినా కొంత వరకు మాత్రము కిట్ కొనాలి. కానీ ఈ యొక్క కంపెనీలో ఫ్రీ సైన్ అప్ అయినా మీరు 6 నెలలకు రండి, 6 సంవత్సరాలకు రండి, ఎప్పుడైనా వెల్కమ్. కానీ ఈ యొక్క ఫ్రీ మెంబర్గా మనం ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయొచ్చు? ఈ యొక్క నెక్స్ట్ మెనీలో కనుక చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. ఈ యొక్క థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్కెట్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, అన్ని ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, బాటా కావచ్చు, టాటా కావచ్చు, బుక్ మై షో కావచ్చు, ప్రతి దాంట్లో మనకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది ఫ్రీ మెంబర్గా వస్తుంది. దాంతోపాటు ఇన్ని రకాల ఫ్రీ మెంబర్గా బెనిఫిట్ ఉన్నప్పుడు ఒకవేళ కనుక దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ కనుక తీసుకున్నట్టయితే మనకు ఎన్ని రకాల బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఆల్రెడీ మనకు మార్కెట్లో ఉంది. మనకు మార్కెట్లో వచ్చేసి అమెజాన్లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది, యూట్యూబ్లో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే అమెజాన్లో కనుక మనం చూసినట్టయితే 999 పే చేయాలి. అదే కనుక మనం 10 ఇయర్స్ పే చేసినట్టయితే 10,000 రూపీస్ పే చేయాలి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీలో అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం జరగదు, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వడం జరగదు. అదే కనుక మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే లైఫ్ లో ఒక్కసారి మాత్రమే మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది? ఆ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ వస్తుంది, రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్. దాంతోపాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, 50 రివార్డ్ పాయింట్స్ ఆన్ ఫ్రీ మెంబర్. మీరు ఫ్రీ మెంబర్గా అయితే మీకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే కనుక మీరు ప్రైమ్ మెంబర్ అయితే 1500 వస్తాయి. దాంతోపాటు ఇక్కడ ఈ యొక్క వచ్చిన ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ మనం రీఛార్జ్ చేసుకుంటాం. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్లో కనుక చూసినట్టయితే టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు. ఈ యొక్క రీఛార్జ్ సెక్షన్లో మన యొక్క పర్సెంటేజ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ కనుక చూసినట్టయితే 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క బుకింగ్ సెక్షన్లో కనుక చూసినట్టయితే మనం బస్ బుక్ చేసుకోవచ్చు, ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చు, ఓయో హోటల్ చేసుకోవచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్లో మనకు ఈ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ మనకు రివార్డ్ పాయింట్స్ చూసినట్టయితే 2% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు 2-4% క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ షాపింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ షాపింగ్ అనేది మన యొక్క షాపింగే. ఈ యొక్క షాపింగ్ లో ఉన్నటువంటి బ్యూటీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. 10-50% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు, 10-20% క్యాష్ బ్యాక్ వస్తుంది. నీ యొక్క ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ లో చూస్తాను ఎంత బ్యూటీ ఉంది అనేది ఈ యొక్క నెక్స్ట్ మనీ షాపింగ్. అలాంటి మనకు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఈ యొక్క బుకింగ్ ఏదైతే బిల్లింగ్ సెక్షన్ ఉందో ఇది ఫ్రీ సర్వీసెస్ గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ 25% డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఈ యొక్క డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తూ కూడా ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు మనకు ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్, ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు తీసుకోవడం ద్వారా లైఫ్ టైం గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది. మనం ఏ ట్రాన్సాక్షన్ చేసినా గ్యారంటెడ్ గా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ వాడుకుంటాం, క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతోపాటు 1500 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఒక రివార్డ్ పాయింట్స్ ఇస్తూ కూడా మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది ఫ్రెండ్స్. కంపెనీలో మనము ఒక పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాము, మనమే పార్ట్నర్స్. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ లేరు, మనమే యొక్క నెక్స్ట్ మనీకి మనము పార్ట్నర్స్. మనమే ఒక బ్రాండ్ అంబాసిడర్,
మనమే ఒక సెలబ్రిటీగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీని ప్రమోట్ చేయాలి. ఎందుకు ప్రమోట్ చేయాలి? మనం ఎంతమందికి ప్రమోట్ చేస్తే అంతమంది పైన మనకు డబ్బులు రావడం జరుగుతుంది. మన టీం ద్వారా మనకు రీపర్చేస్ ఇన్కమ్ ఉంటుంది. అవన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో 1770 రూపాయలు పెట్టినందుకు గాను 1500 కంపెనీకి వెళ్తాయి. 270 రూపీస్ జిఎస్టీ, 1550 మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. దాంతోపాటు ఇది లైఫ్ లో ఒక్కసారి మాత్రమే. ఈ యొక్క అమౌంట్ పెట్టినందుకు గాను మనకు ఎన్ని రకాల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది చూద్దాం. ఇప్పుడు ఈ యొక్క వే ఆఫ్ ఎర్నింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయని చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈజ్ ఎర్నింగ్, మీ యొక్క పొదుపే మీ యొక్క సంపాదన. దాంతోపాటు ఇక్కడ రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది, దాంతోపాటు రీపర్చేస్ ఇన్కమ్ ఉంది, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది, మర్చెంట్ రాయల్టీ ఉంది, ఆటో బైనరీ. చూడండి ఫ్రెండ్స్, 8 రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. నాట్ ఏ 1770 నాట్ మ్యాటర్, 1770 అనేది పెద్ద మ్యాటరే కాదు, కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు మనం ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని క్లుప్తంగా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం, ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది అది. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ యొక్క రెఫరల్ ప్రోగ్రామ్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు, ఎంత మంది చేయొచ్చు, ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీలో రెఫర్ అండ్ అర్న్ లో 20% 1500 పైన 20% వస్తుంది. 20% అనేది 300 రూపాయలు. 300 రూపాయలు వచ్చిన అమౌంట్ కూడా మీరు డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు, అది ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ చేసి ఇస్తుంది కంపెనీ. దాంతోపాటు ఈ యొక్క రెఫర్ అండ్ అర్న్ తో పాటు హెల్ప్ అండ్ అర్న్ ఉంది. ఈ యొక్క హెల్ప్ అండ్ అర్న్ ఏ విధంగా ఉంది? ఫస్ట్ లెవెల్ వచ్చేసి 20% అనుకున్నాం, కానీ మనకు సెకండ్ లెవెల్ ఉంది, థర్డ్ లెవెల్ ఉంది, ఫోర్త్ లెవెల్, ఈ విధంగా 10 లెవెల్ వరకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మీ యొక్క లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతుందో మన ఇన్కమ్ కూడా అదే విధంగా గ్రో అవుతుంది. ఈ యొక్క 1500 అనేది కంపెనీ వర్కౌట్, కంపెనీ ఏ విధంగా వర్కౌట్ చేసి మనకి ఇస్తుంది. 1500 లో 74% ఇన్స్టెంట్ పేమెంట్ చేసేస్తుంది, విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో మనం వాలెట్ లో చూసుకోవచ్చు. దాంట్లో 74% అంటే 1,100 రూపాయలు. దీంతో పాటు ఇంకొక 6% అనేది రాయల్టీ రూపకంగా నైట్ ఇస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టడం జరుగుతుంది. ఇంకొక 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ చేసి వస్తుంది కాబట్టి మనకేం టెన్షన్ లేదు. దాంతోపాటు ఈ యొక్క 10 లెవెల్ అనేది 5 మ్యాట్రిక్స్ అండి, 5, 25, 125 ఈ విధంగా ఈ యొక్క లెవెల్ చార్ట్ అండి ఇది. ఈ చార్ట్లో మనం ఇక్కడ ఎక్కడ కండిషన్స్ లేదు, రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, ఎలాంటి కండిషన్స్ లేనటువంటి ఈ యొక్క చార్ట్. ఐ లవ్ దిస్ చార్ట్. 178 కోట్ల ప్రాజెక్ట్ అండి, నమ్మ సత్యం కాదు. ఈ యొక్క ఇన్కమ్ చూసి దీంట్లో మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు? 178 కోట్లలో మనము కంపెనీ యొక్క టర్న్ ఓవర్ కాదండి, మన యొక్క బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది. నమ్మండి, నమ్మి మీరు ఫస్ట్ లో ఒక్కరిని జీనింగ్ చేసి 300 వచ్చింది అంటే మీకు 10 లెవెల్లో 178 క్రోర్స్ వస్తుంది. అది మనం ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతాం. మనం ఇక్కడ లర్నింగ్ డూయింగ్ టీచింగ్ అంటే మీరు నేర్చుకోవాలి, నేర్పి ప్రాక్టికల్ గా చేయాలి, అప్పుడే నేర్పియాలి. మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ గా లేరో మనం అప్పుడు నేర్పియలేము వేరే వాళ్ళకి. అదే విధంగా మనం ఇక్కడ 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. లేదు 10% సక్సెస్ అయినా 1780,000 వస్తుంది. మీరు 1% 1 ఇయర్ సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. మనం 1770 రూపాయలు పెట్టడం కాదు ఫ్రెండ్స్, 17 కోట్లు సంపాదిస్తామా, 178 కోట్లు సంపాదిస్తామా, 2 కోట్లు సంపాదిస్తామా, మన చేతుల్లోనే ఉంది. టైం అక్కడ లేదు. ఎప్పుడన్నా 10 గంటలలో చేయొచ్చు, 10 నెలలలో చేయొచ్చు, 10 సంవత్సరాలలో చేయొచ్చు, ఎప్పుడన్నా ఫినిష్ చేసుకోవచ్చు. కాబట్టి 100% ఉంది. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో అనేది ఇంకొక ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్, లెవెల్ క్యాష్ బ్యాక్. మన డౌన్లైన్లో 10 లెవెల్ వరకు ఎవరు రీఛార్జ్ చేసుకున్నా, ఎవరు ట్రాన్జాక్షన్ చేసినా వాళ్ళపైన మనకు గ్యారెంటెడ్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. లెవెల్ క్యాష్ బ్యాక్ అంటారు. వాళ్ళకు ఒక 10 రూపీస్ కనుక క్యాష్ బ్యాక్ వచ్చిందంటే దాంట్లో 25% 10 లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.
एग्जांपल चूदा फ्रेंड्स एग्जांपल अने जियो एग्जांपल जियो वाल फर्स्ट अनलिमिटेड कॉल्स इच्छेसर अनलिमिटेड डाटा इच्छेसर अनलिमिटेड सिम्मुलु कूडा फ्री गा इच्छेसर కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేశారు క్రియేట్ ద నెట్వర్క్ డూప్లికేట్ ద నెట్వర్క్ క్రియేట్ ద నెట్వర్క్ మెయింటైన్ ద నెట్వర్క్ డూప్లికేట్ ద నెట్వర్క్ అంటే ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేశారు 35 కోట్ల మందిని యూజర్స్ ఓన్లీ మీరు యూజర్స్ నే తయారు చేయండి ఫ్రీ సైన్ అప్ చేంజ్ ప్రాబ్లం ఏం లేదు యూజర్స్ క్రియేట్ చేయాలి 35 కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఒక గంటకు 2 కోట్ల 10 లక్షల ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు వాళ్ళ మనం నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం ఒక టీమ్ సైజ్ 1 లక్ష అనుకుందాం ఫ్రెండ్స్ 1 లక్ష అనేది పెద్ద టీమ్ ఏమ కాదు అది చిన్న టీమ్ అవుతుంది చేస్తూ చేస్తూ అది ఆల్్రెడీ క్రాస్ అయిపోతాం మనం ఒక టీమ్ సైజ్ 1 లక్ష అనుకుంటే గనుక దాంట్లో చేసి మనం ఒక ఫ్యామిలీలో ఒక రెండు మొబైల్ 200 రూపాయలు అనుకుంటే 400 రూపాయస్ పైన 2% క్యాష్ బ్యాక్ 8 రూపాయలు అనుకుంటే మనకు చిన్నగా అనిపిస్తుంది 8 రూపాయలు అనేది అదే గనుక టోటల్ టీమ్ క్యాష్ చూసినట్లయితే క్యాష్ బ్యాక్ చూసినట్లయితే 8 లక్షల రూపాయలు అవుతుంది దాంట్లో 25% డివైడ్ చేసినట్లయితే 2 లక్షలు దాంట్లో మనకు డివైడ్ మనకు 10 లెవెల్ ఒక్కొక్క లెవెల్ కు 20000 రూపాయలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాంటి ఫోర్స్ లేకుండా ఎలాంటి ప్రెషర్ లేకుండా 20000 ఓన్లీ ఒక్క సెక్షన్ రీచార్జ్ సెక్షన్ తోనే వస్తుంది అని ఇచ్చారు ఇదని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎందుకనే చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా స్కై ఉంది నెక్స్ట్ షాపింగ్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది హోమ్ ఇన్సూరెన్స్ ఉంది ఇవన్నీ సెక్టార్లలో ఎంత ఇన్కమ్ రావచ్చు పర్ మంత్ 1 లక్ష వచ్చే ఇన్కమ్ అవకాశం ఉంది ఒక్కొక్క ధర ఒక్కొక్క రూపాయి ఇచ్చిన 1 లక్ష రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఆలోచన చేయండి మనము ఈ యొక్క సిస్టమ్ కు ఎంత వర్క్ చేస్తున్నాము ఎంత నమ్ముతున్నాము నమ్ముతే సొమ్ము నమ్మకపోతే దుమ్ము మనం ఎంత నమ్మి వర్క్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతుందో 100% ఉపయోగించుకోవచ్చు మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది కానీ ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్ ఉండదు 100% ఉపయోగించుకోవచ్చు దీంతో పాటు ఆఫ్టర్ 10 లెవెల్ పరిస్థితి ఏంటి ఆ 10 లెవెల్ తర్వాత అయినా మన టీమే కదా అని చూసినట్టయితే ఇక్కడ కూడా ఎవ్వరు బాడబారద్దు అని చెప్పేసి ఈ యొక్క ఆఫ్టర్ 10 లెవెల్ సిల్వర్ రాయల్టీ మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ మన దేశంలో 5 మంది మన మనలాగా ఆలోచన చేసే వాళ్ళు లేరా మనం ఆ 5 మందిని పట్టుకొని మనం పని చేయొచ్చు 5 మందిని గనుక మనం ప్రైమ్ మెంబర్ చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్లయితే 1500 పైన 1% 15 రూపాయస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ వరకు వస్తుంది సిల్వర్ రాయల్టీ దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది గోల్డ్ రాయల్టీ ఈ యొక్క గోల్డ్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన 5 మందిని గనుక మీరు సిల్వర్ గా తయారు చేసినట్లయితే గోల్డ్ రాయల్టీ అనేది 1500 పైన 2% 30 రూపాయస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ ఈ యొక్క ఇన్కమ్ గోల్డ్ రాయల్టీ రావడం జరుగుతుంది దాంతో పాటు ఇక్కడ మనకు ఇంకొక బెనిఫిట్ ఉంది మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 5 మందిని మనము గోల్డ్ గా చేసినట్టయితే మనం డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతాం ఈ డైమండ్ రాయల్టీ 3% 1500 పైన 45 రూపీస్ ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ ఈ యొక్క ఇన్కమ్ తీసుకోవచ్చు దాంతో పాటు ఒక డైమండ్ రాయల్టీతో పాటు ఇక్కడ క్రౌన్ డైమండ్ రాయల్టీ ఉంది ఈ క్రౌన్ డైమండ్ రాయల్టీ అనేది మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్లలో 10 లెవెల్లలో 5 లెగ్లలో ఒక 5 మందిని కనుక మనం ఈ యొక్క ఇన్కమ్ అనేది మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కంపెనీలో ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా మనకు 1% రావడం జరుగుతుంది క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇన్కమ్ ఇది ప్రతి డే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది 3 నెలలకు ఒకసారి ఇస్తారు ఈ యొక్క ఇన్కమ్ గత 3 నెలల్లో కనుక చూసినట్టయితే ఒక్కొక్కరు 9 లక్షల రూపాయల ఇన్కమ్ వచ్చింది ప్రతి నెలకు 3 లక్షల రూపాయలు ఓన్లీ క్రౌన్ డైమండ్ ఇన్కమ్ ఎంత బ్యూటిఫుల్ చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్కమ్ ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎలాంటి టార్గెట్స్ పెట్టలేదు కంపెనీ ఎలిజిబుల్ అయ్యారు అంటే ఇచ్చేస్తుంది కంపెనీ అంత బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిపైన మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో వచ్చేసి మనకు లీడర్షిప్ రాయల్టీ ఉంది మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ వస్తుంది ఇది ఎప్పటి నుంచి వస్తుంది సార్ మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది దాంట్లో వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% ఇన్స్టెంట్ గా వచ్చేస్తుంది మనకు 9 to 12 తర్వాత వస్తుంది డైలీ వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది మనకు 9 to 12 తర్వాత మన యొక్క వాలెట్కి వస్తుంది దాన్ని మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంట్లో కూడా 5% టీడీఎస్ 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది
దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5 25 గంట చేసినట్టయితే మీరు గోవా టూర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అవుతారు. దాంతో పాటు ఒకవేళ అది మిస్ అయినా మీరు 5 25 125 కనుక 90 డేస్ లోపు చేస్తే మనకు దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. దీంతో పాటు ఒకవేళ కనుక ఇదిగిన మిస్ అయినా 5 25 125 625 నో టైం లిమిట్. ఎక్కడ టైం లిమిట్ లేదు, ఎక్కడ కండిషన్స్ లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, స్లోగా అయినా చేసుకోవచ్చు. కానీ ఎంత ఫాస్ట్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అంత ఫాస్ట్గా వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనము ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో చూసినట్టయితే ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీ పరంగా మనకు ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఫ్రీ గిఫ్ట్గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, ప్రమోషనల్ గా గోవా ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తుంది, స్పెషల్ ఆఫర్స్ ఇస్తా. దాంతోపాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా డైలీ మనకు అప్లికేషన్ పైన ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం అటెండ్ కావచ్చు, మన యొక్క జూనియర్స్ కు అటెండ్ చేయించవచ్చు. ప్రతిరోజు ఉంటాయి ఫ్రెండ్స్, మనము ఎవరినైనా అటెండ్ చేయించవచ్చు. దాంతోపాటు ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, గ్రాసరీస్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 16731 రూపాయి పొదుపు అవుతుంది, ఫ్రీ మెంబర్ బెనిఫిట్. దాంతోపాటు ఈ యొక్క కంపెనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి, ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోవాలి. రిఫరల్ నేమ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో ఎంటర్ చేసి అక్కడ రైట్ సైడ్ లో చెక్ బటన్ ఉంటుంది, చెక్ బటన్ పైన క్లిక్ చేసినట్టయితే వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది ఫ్రెండ్స్, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళే అనుకున్నట్టయితే అది కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే ఇక్కడ కంగ్రాచులేషన్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. ఈ యొక్క యూజర్ నేమ్ అనేది ఎలా ఉండాలి అంటే ఒక యూనిక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క యూజర్ నేమ్ అనేది యూనిక్ కాబట్టి ఇక్కడ ఒకరికే ఉంటుంది కంపెనీలో, అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు, అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేయండి అది అవైలబుల్ ఉందా లేదా. కంగ్రాచులేషన్స్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ వచ్చే వరకు చెక్ చేసుకోండి. ఆ తర్వాత 5వ స్టెప్లో మీ యొక్క పాన్ కార్డ్ పైన మీ పేరు ఎలాగైతే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత 6వ స్టెప్లో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి, పాస్వర్డ్ లెఫ్ట్ సైడ్లో ఉంచుకోండి, నెక్స్ట్ యాష్ 1 2 3 4 5 ఆ విధంగా ఎంటర్ చేయండి. అది ఫస్ట్లో నాకు ఆల్ఫాబెట్స్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత 1 2 3 ఉండాలి. ఆ విధంగా మీరు ఎంటర్ చేసుకోండి. ఆ తర్వాత మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతారు. ఆ తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేయండి, మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈ యొక్క రైట్ సైడ్ పైన మీకు హెడ్ మార్క్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మీకు లాస్ట్ డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని వస్తుంది, ఆ యొక్క ఎడిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ నామిని పేరు, నామిని ఏజీ, మీ పాన్ నంబర్, మీ ఆధార్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు కనుక ఈ యొక్క నెక్స్ట్ మంత్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్లో వాలెట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత యాడ్ మనీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి 1770 రూపాయలు కాబట్టి దానిపైన క్లిక్ చేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ పేయూ మనీ ఐసిఐసిఐ పే అని వస్తుంది, ఐసిఐసిపే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు తొందరగా అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క నెక్స్ట్ మనీలో మీ యొక్క బ్యాంకులో కావచ్చు, మీ గూగుల్ పే కావచ్చు, పేటిఎంలో కావచ్చు, అమౌంట్ ఎక్కడైతే ఉందో, మీ క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్లైన్లో కూడా సాధ్యమైనంత వరకు మీరు డెబిట్ కార్డు ద్వారా తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డెబిట్ కార్డు యొక్క 16-డిజిట్ నంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. కార్డుకు బ్యాక్ సైడ్లో సివివి నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసిన తర్వాత పేలో పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుండి మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత 1 నిమిషం ఆగాలి, అది సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క అకౌంట్లో చెక్ చేసుకోండి, మీ యొక్క నెక్స్ట్ మనీ వాలెట్లో అమౌంట్ వచ్చాయి అనుకుంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది, అప్గ్రేడ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది, పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామిని పేరు, నామిని ఏజీ, నామిని రిలేషన్షిప్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్లో మీకు డబ్బా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అప్డేట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది, కంగ్రాచులేషన్ అని తమ్ మార్క్ వస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి రీఛార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క కేవైసీ అప్లోడ్ చేయాలి, మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, ఆ తర్వాత పాన్ కార్డు ఫోటో తీసి అప్లోడ్ చేయండి, ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ తీసుకోవడానికి. దాంతోపాటు ఈ యొక్క నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లైన్ ఎవరున్నారు, వాళ్ళ యొక్క నెక్స్ట్ మనీలో ఏం సాధించారని చూసినట్టయితే ఫ్రెండ్స్, మన యొక్క నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు, మనం అతని టీంలో ఉన్నాం ఫ్రెండ్స్. దాంతోపాటు నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్
सुभाष चंद्र सार गारु इतने 30 लाख पैकेज उनको जॉब चेसु ये को वर्क चेसा फ्रेंड्स दा तो पाटू ये को डिजिटल सक्सेस सपोर्ट सिस्टम ने मन परिचय చేసినటువంటి मन యొక్క डिजिटल गुरु अंकित कन्ना गारु इतने इप्पुडु डायमंड फ्रेंड्स दा तो पाटू ये को नेक्स्ट मनी लो మనం ఎవర్ టీమ్ లో ఉన్నాము జీఎస్టీ టీమ్ లో ఉన్నాము దాంతో పాటు మన టీమ్ వచ్చేసి విన్నింగ్ టీమ్ ఫ్రెండ్స్ నేను ఈ యొక్క విన్నింగ్ టీమ్ లో నేను ఎప్పుడు జాయినింగ్ అయ్యాను ఇక ఇన్కమ్ ఎంత సంపాదించాను నా యొక్క టీమ్ ఎంత అయిందనేది మీకు చూపిస్తాను చూడండి లైవ్ లో చూడండి ఫ్రెండ్స్ ప్రతిదీ మనకు ఇక్కడ అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన నెక్స్ట్ మనీ అప్లికేషన్ అండి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా యొక్క టోటల్ టీమ్ వచ్చేసి 1809 మెంబర్స్ 295 మెంబర్స్ ప్రైమ్ మెంబర్ అయ్యారు ఇంకా 1514 ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నేను 10 మంత్స్ అవుతుంది ఈ యొక్క నెక్స్ట్ మంత్ లో వచ్చేసి ఇక్కడ 5 కంప్లీట్ చేశాను ఆ తర్వాత 25 కంప్లీట్ చేశాను రెండు లెవెల్ కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా నేను 8 లెవెల్ కంప్లీట్ చేసేది ఉంది ఈ యొక్క 4 ఇయర్స్ టైం పెట్టున్నాను సంవత్సరానికి రెండు లెవెల్ కంప్లీట్ అయినా ఏం ప్రాబ్లం లేదు 5 సంవత్సరాలలో కంప్లీట్ చేసుకోవచ్చు 2025 వరకు కంప్లీట్ చేసుకోవచ్చు 178 కోట్ల దిశగా నేను వెళ్తున్నాను మీకు కావాలంటే మీరు రావచ్చు 100% విన్ విన్ ఫార్ములా కలిసి పని చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా టీం ఎక్కడి వరకు వెళ్ళింది 60 లెవెల్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్ దాంతో పాటు ఈ 295 మెంబర్స్ కు ప్రైమ్ మెంబర్ అయినందు గాను మనకి ఇన్కమ్ ఎంత వచ్చింది ఇంకా 1500 మెంబర్స్ ఉన్నారు ప్రైమ్ మెంబర్ అయ్యే వాళ్ళు ప్రతిదీ మనకి అంత ట్రాన్స్ఫర్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి 22000 ఇక్కడ చూడండి 22845 రూపాయలు 22845 రూపాయస్ వచ్చింది ఇన్కమ్ చూద్దాం ఈ రోజు ఇన్కమ్ ఎంత వచ్చింది ప్రతి రోజు వస్తుంది అది ఫాల్ డౌన్ కావచ్చు మన ఒక టీం సెటిల్ అయ్యేంత వరకు మనకు ఇన్కమ్ స్లో డౌన్ అవుతుంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఏమీ సిగ్గుపడదు ఎంత ఇన్కమ్ రాని 195 వచ్చింది ఓకే 195 రూపాయస్ ఓన్లీ ఈ రోజు చూద్దాం నిన్న ఎంత వచ్చింది 28 నిన్న చూడండి ప్రతి రోజు వస్తుంది ఫ్రెండ్స్ మనం వర్క్ చేస్తూ వెళ్ళాలి సేమ్ నిన్న కూడా సేమ్ వచ్చింది 195 చూద్దాం మనం ఈ యొక్క మంత్ ఈ రోజు నుంచి ఈ యొక్క మంత్ ఫస్ట్ వరకు చూద్దాం 5880 రూపాయలు ఫ్రెండ్స్ మనకు ఈ మంత్ 6000 గనే క్రాస్ అయిపోతుంది ఇంటి దగ్గర ఉండి 6000 రూపాయస్ ఎలాంటి బయటకు వెళ్ళకుండా ఇంట్లో నుంచి కాల్ బయటకు పెట్టకుండా అనేది ఇంకా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది మన టీమ్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళాలి దాంతో పాటు ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు క్లారిటీ తీసుకోవచ్చు